నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. నాలుగేళ్ల బంధానికి కటీఫ్. ఎన్డీఏ నుంచి వైదొలిగిన టీడీపీ ఢీ కొడతారా లేక ఢీలా పడతారా? ఓవైపు పవన్ ఆరోపణలు, మరోవైపు వైసీపీ విమర్శలు. బీజేపీ చాణక్యం బాబు వ్యూహంతో హోదాపోర్లో గెలిపెవరిది? ఢిల్లీ మే సవాల్, ఇదే వాల్టీ టుడేస్ ఫోకస్. ఎన్డీఏతో టీడీపీ బంధం తెంచేసుకుంది, బీజేపీతో పొత్తికి స్వస్తి పలికింది. విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం గతంలో కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించిన చంద్రబాబు తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అధికార తెలుగుదేశం పార్టీ ఎన్డీఏపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎట్టకేలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలతో రాజీనామా చేయించిన టీడీపీ అధిష్టానం చివరకు ఎన్డీఏలో కొనసాగరాదని నిర్ణయం తీసుకుంది. పొలిట్ బ్యూరో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అందరి అభిప్రాయాలను తెలుసుకుని ఎన్డీఏకు కటిఫ్ చెప్పాలని నిర్ణయించారు. రాష్ట్రం కోసం ఆలోచించాను, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాను, దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకునే కార్యక్రమాన్ని ఆలోచించాను. అదే ఈరోజు జరిగింది అంటే మీరు సరిగా స్పందించలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ విడిపోయే పరిస్థితికి వచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఏ త్యాగమైతే చేశామో, ఏ రాజకీయాల కోసమైతే రాష్ట్రం కోసం ఆలోచించామో అది విఫలమైంది కాబట్టి ఈరోజు గట్టిగా అడిగే పరిస్థితిలో రాజకీయ పార్టీలు వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండానే అసెంబ్లీలో విపక్షాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. కొన్ని పార్టీలు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం లాలూచి పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంతో తాను పోరాడుతుంటే మద్దతివ్వాల్సింది పోయి లాలూచి రాజకీయాలతో ఈ కుట్రలేంటని ధ్వజమెత్తారు. కొందరు కావాలని లేనిపోనివి చేసి అవిశ్వాస తీర్మానాలు పెడతామంటున్నారని, ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా టీడీపీ సహకరిస్తుందని పరోక్షంగానే వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఎవరు పోరాడినా సహకరిస్తామన్న బాబు రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెడితే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో ప్రజల మాటగా చెబుతున్నానని అధినేత ఆవేదనగా చెప్పారు. బీజేపీ పార్టీ ఒప్పుకోని వీళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇస్తుందని అంటే నన్ను దెబ్బతీయడానికి, నన్ను ఎందుకు దెబ్బతీయడం మీరు అంటే, నా తప్పే ఉందండి దీంట్లో. మీతో ఆ రోజు పెట్టుకున్నటువంటి అలయన్సే రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీరు నాకు చేయండి, మీకు బాధ్యత ఉంది. కాదు, మీరు చేయలేకపోయారు, ఎందుకు చేయలేకపోయారు పబ్లిక్ చెప్పండి. అంతేగాని నాకు కాకుండా వాళ్ళకి ఇస్తామంటే అంటే మీ ఉద్దేశం ఒకటి, అలాంటి వాళ్ళు ఉంటే మీ చెప్పు చేతుల్లో ఉంటారు, మీకు ఇబ్బందే లేదు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, ప్లీజ్ ప్లీజ్, మీకు ఇబ్బందే లేదన్నమాట. కాబట్టి అని అనలేదు, ఆయన చెప్పుకుంటున్నారు. మీరు నువ్వు ఏ మాటగా చెప్తారు బ్రదర్, ఇవన్నీ ఇంట్లో కూర్చొని పిఎంఓ ఆఫీస్లో కూర్చొని ఏం చెప్పుకుంటారు? మీరు భయపడాల్సిన అవసరం లేదు, కూర్చొడుకునే మాట మీరు చెప్పండి, మీకు ఇస్తారు మైకి ఇస్తారు చెప్పండి. మీకు ఉన్నాయా లేదా రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నారు. నేరస్తుల్ని పిఎంఓ ఇంట్లో పెట్టుకునే పరిస్థితి వస్తే ఇంక దీనికి సమాధానం ఏం చెప్తారు? అవినీతి పైన ఎట్లా పోరాడతాం మనం? ఇంకా కేంద్రం వైఖరిపైన, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన మంత్రులతో సమావేశంలో చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టినా ఉపయోగం లేదని తెలిసినా టీడీపీని ఇరుకున పెట్టాలని, దోషిగా నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే వైసీపీ ఈ నాటకాలు ఆడుతుందన్న అభిప్రాయం మంత్రుల నుంచి వ్యక్తమైంది. వైసీపీ కుట్రల్ని తిప్పికొట్టాలంటే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల వెనుక బీజేపీ హస్తముందని, ఇప్పటి వరకు వైసీపీని తమ గుప్పెట్లో పెట్టుకుని నడిపించిన బీజేపీ ఇప్పుడు పవన్ ను రెచ్చగొడుతుందన్న చర్చ టీడీపీ నేతల మధ్య జరిగింది. దాన్నే కారణంగా చూపించి బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకోవాలన్న ప్రతిపాదన వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రవేశపెడుతున్న అవిశ్వాసానికి మద్దతివ్వాలని భావిస్తున్న నేపథ్యంలోనూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయడమే మంచి నిర్ణయమని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇంకో పక్కన దేశాన్ని నిన్న మొన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురువులు మాట్లాడారు, ఆల్ ఆఫీషియల్ అని యూటర్న్ తీసుకున్నారు. 4 సంవత్సరాలు నేను మంచోడు కనపడ్డాను, ఇమ్మీడియట్గా నేను చెడ్డోడు కనపడుస్తున్నాను. నేను 3 మాటల్లో 6 అసత్యాలు మాట్లాడతానంటున్నాను.
దేశ అందుకే 47 రాజకీయాల్లో ఉన్నా నేను 47 నేను రాజకీయాల్లో ఉన్నా ప్రజలు విశ్వసిస్తున్నారంటే ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు అందరూ చెప్పారు ఏవో చేస్తా అని నిన్న కూడా దేశ నేను ఒక పొత్తు ధర్మంగా ఎక్కడా మాట్లాడకూడదు అనుకున్నాను నేను ఎవరితో మాట్లాడేది నేను ఎప్పుడైతే మీరు అన్యాయం చేశారో చూశాను చూసిన తర్వాత ఈరోజు ఉదయం నిర్ణయం చేశాం ఆ నిర్ణయం పాలిట్ బ్యూరో టెలికాన్ తీసుకొని బిఫోర్ పార్లమెంటే మనం నిర్ణయం చేయాలి చేసి నో కాన్ఫిడెన్స్ పెట్టాలని చెప్పి ఉద్దేశంతో మేము నిర్ణయం చేశాను నిన్న హౌస్లో చెప్పాను ఇక ఎన్డీఏ నుంచి వైదొలిగే విషయంపై బీజేపీ చీఫ్ అమిత్ షాకు లేఖ రాయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ఎందుకు విడిపోతున్నారో ఆ లేఖలో చంద్రబాబు వివరించనున్నారు ఈ 4 ఏళ్లలో ఏం జరిగిందన్న వివరాలతో టీడీపీ లేఖ విడుదల చేయనుంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు టీడీపీ ఈ సమాచారం పంపనుంది కేంద్రం కావాలనే అన్యాయం చేస్తుందని చంద్రబాబు తీవ్ర ఆరోపణ చేశారు బీజేపీ తమిళనాడు తరహా రాజకీయాన్ని ఏపీలో అమలు చేయాలని చూస్తుందని ఆయన విమర్శించారు పవన్ జగన్ కేంద్రానికి వంత పాడుతున్నారని కూడా చంద్రబాబు ఆరోపించారు మేము సిన్సియర్గా పనిచేస్తాం నీతి నిజాయితీగా పనిచేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం నాటకాలు ఆడేదానికి ఎవరు నాటకాలు ఆడినా ఆ నాటకాలని జరగనీయం ఇది తమిళనాడు కాదు తమిళనాడులో జరిగింది మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది తమిళనాడులో ఏం జరిగిందో దేశ ఎంత దారుణంగా చేస్తున్నారు ఒక రాష్ట్రంలో ఈ రాజకీయాలన్నీ కూడా ఎంత దారుణమైన పరిస్థితి వస్తున్నాయంటే గడాన పన్నీర్ సెల్వమే స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు ప్రైమ్ మినిస్టర్ గారి ఫోన్ చేసి ఆయన చెప్తే నేను డిప్యూటీ సీఎంగా ఉన్నానని చెప్పే పరిస్థితి వస్తే ప్రధానమంత్రి గారి ఉందా ఏంటి దేశ ఇవి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అటు శాసనమండలిలోనూ చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు ప్రజలు తమను విశ్వసించి అధికారం అప్పజెప్పారని రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు 4 బడ్జెట్లలో తప్పించుకొని చివరి బడ్జెట్లో కూడా ఏపీకి నిధులు ఇవ్వలేదని అన్నారు చివరి బడ్జెట్లోనూ ఏపీకి అన్యాయం చేశారని తాము ఇంకా ఎన్డీఏతో మిత్రత్వం కొనసాగిస్తామని ఎలా అనుకుంటున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు విభజన చట్టంలో పార్లమెంట్లో ఓ చట్టాన్ని పెట్టారని దాన్ని అమలు చేయమని కోరుతున్నామని కొన్ని హామీలు కూడా ఇచ్చారని వాటిని కూడా అమలు చేయాలని అన్నారు ఈ రాష్ట్రంలో ఉండే ఏ నాయకులు కూడా బడ్జెట్లో అన్యాయం జరిగిందని మొదట మాట్లాడలేదని తాను అన్యాయం జరిగిందని చెప్పిన తర్వాతే ఇతర పార్టీల నాయకులు కూడా ఇదే మాట అన్నారని చంద్రబాబు అన్నారు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు చేయాల్సిన బాధ్యత కేంద్రం మనకు డబ్బులు ఇవ్వలేదు చెప్పిన మాట పెట్టారు మన హక్కులు కాలు రాస్తున్నారు అలాంటి సందర్భంలో అందరం కలిసి కేంద్రం పైన ఒత్తిడి తేవాల్సిన మీరు 24 గంటలు నన్ను తిడతారండి ఒక ఆయన పాదయాత్ర చేస్తాడు 24 అవర్స్ నన్నే తిడతాడు అడ్రస్ ఎక్కడ అడ్రస్ దేశ ప్రధానమంత్రి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి నన్ను తిట్టడం ఏంటండి నువ్వు ఆలోచన పడితే నువ్వు పెడతావు మళ్ళా నన్ను గురించి మాట అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎన్ని విధాలు ప్రయత్నం చేయాలని చేస్తున్నారు ఒక్క మాట మాట్లాడు నిన్న మీటింగ్ లో మాట్లాడకపోతే ఏం సమాధానం చెప్తారండి మీరు మీ ప్రోగ్రాం చెప్పుకోలేదు లేకుంటే మీరు కేంద్రం ఇవ్వాల్సినటువంటి డబ్బుల గురించి మాట్లాడలేదు మన హక్కుల గురించి మాట్లాడలేదు తిరిగి నన్ను గురించి తిట్టి ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మేమేదో మిమ్మల్ని విమర్శించినట్టు అవుతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వం దొంగ తిరుగుడు సమాధానాలు చెబుతుందని పార్లమెంట్లో తాము పోరాడుతుంటే ఒక్కసారైనా కూర్చోబెట్టి ప్రధాని మోదీ చర్చించారా అని చంద్రబాబు ప్రశ్నించారు తాము నిన్నటి వరకు వేచి చూశామని ఇక తాము ఎన్డీఏలో ఎందుకు ఉండాలని ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్న తర్వాతే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకొని అదే విధంగా చేశామని అన్నారు అంటే నన్ను బలహీనపరిస్తే అక్కడ వీళ్ళ ఆటలు సాగుతాయి రాష్ట్రం నష్టపోవాలి ఇలాంటి క్లిష్టమైన సందర్భంలో రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని సమర్థించాలి నేను పోరాడేది రాష్ట్ర అధినేతగా పోరాడుతున్నాను తప్ప రాష్ట్ర ప్రభుత్వం తరపున పోరాడుతున్నాను తప్ప వ్యక్తిగత పోరాటం కాదని చెప్పి కూడా నేను వ్యక్తి తెలియజేస్తున్నాను నా బలం 5 కోట్ల మంది ప్రజలు మరోవైపు ఎన్డీఏకు చెక్ పెట్టేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి
11 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వచ్చే నెలలో మహానాడు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే యునైటెడ్ ఫ్రంట్ మొదటి సమావేశం వచ్చే నెల 7న జరుగుతుందని చెబుతున్నారు. So TDP also, they have their own issues. So I think they went with the NDA and now they leave NDA. So for the greater cause, I think whatever is going on in our country nowadays, especially from the economic point of view, the economy, because of demonetization, GST, the disaster is going on, and especially the political stability is also not there. And there are some problems. So I think TDP, whatever they have decided, that is correct for the nation. శరద్ పవార్, మమతా బెనర్జీ, మాయావతి, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, అరవింద్ కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, ఓంప్రకాష్ చౌతల, అసోం గణ పరిషత్లతో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుంది. నేషనల్ ఛానల్లోనూ ఇవే వార్తలు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల్లో అనేక పరిణామాలు, ఎత్తులు పై ఎత్తులతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఎవరితో ఎవరు జత కడతారో, ఎత్తులు వ్యూహాలతో ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. పావులు కదపడంలో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఇంతకీ జరుగుతున్న పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్రం నుంచి ఆశించిన సాయం అందట్లేదని తెలుగుదేశం నేతలు తరచుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ భవిష్యత్తు కార్యాచరణకు ప్రాతిపదిక సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. కానీ మిత్రబంధం అయితే కొనసాగుతూ ఉండేది. ఈలోపు వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రతో జనంలో తిరుగుతూ తెలుగుదేశం బీజేపీతో కుమ్మక్కవడం వల్లే ఆంధ్రకు అన్యాయం జరుగుతోందని ప్రచారం చేస్తూ వస్తున్నారు. అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇటు చంద్రబాబు పాదయాత్రల తర్వాత అధికారంలోకి రావడంతో పాదయాత్ర అనేది అధికార మార్గమనే భావన ఒకటి నెలకొనుంది. ప్రత్యేకించి ప్రత్యేక హోదాను లైవ్లీగా ఉంచేందుకు జగన్ ప్రయత్నిస్తూ వస్తున్నారు. ప్రత్యేక హోదా రాకపోతే నష్టమేమీ లేదు, ప్యాకేజీతో అంతకంటే మేలు జరుగుతుంది అని అంతకుముందు ప్రకటించిన తెలుగుదేశం అంచనాలు తప్పినట్టు కనిపించింది. మరోవైపు పవన్ కళ్యాణ్ హఠాత్తుగా క్రియాశీలకమయ్యారు. తాను చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ కాదని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్ని, ఎన్ని హామీలు నెరవేర్చారు, ఏవి నెరవేర్చలేదు అనేవి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించారు. ఆ సందర్భంగా మాజీ ఎంపీ ఉండవల్లి ఒక ప్రతిపాదన తెచ్చారు. పార్లమెంట్లో అవిశ్వాసం పెడితే చర్చ జరుగుతుంది, ఏపీకి జరిగిన అన్యాయం అందరికీ తెలుస్తుంది, కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ దాన్ని ముందుకు తీసుకెళ్లి వైసీపీపై అస్త్రంగా విసిరారు. మాట తప్పిన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు కదా అని ఛాలెంజ్ చేశారు. వైసీపీ దాన్ని అందిపుచ్చుకుంది. తెలుగుదేశం చేయించిన సవాలే అని ఒకవైపు మద్దతుదారులతో ప్రచారం చేయిస్తూనే మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ దాన్ని స్వీకరించారు. ఈ రకంగా బీజేపీతో లోపాయికారి వ్యవహారం అనే తెలుగుదేశం ఆరోపణను తిప్పుకొట్టడమే కాక ఆ పార్టీని ఇరుకున పెట్టొచ్చని అనుకున్నారు. అవిశ్వాసం పెడతాం కానీ మద్దతు కూడగడతారా అని ప్రతి సవాల్ విసిరారు. దానికి పవన్ కళ్యాణ్ సై అన్నారు. అంతవరకు తెలుగుదేశం మిత్రుడిగా ఉన్న పవన్ భారీ బహిరంగ సభ జరిపి మరీ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు కక్కారు. ముఖ్యంగా చంద్రబాబు కుమారుడిపైన అవినీతి ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఒక్క ముక్కలో తెలుగుదేశంతో బంధం తెంచుకున్నారు. తాను తెలుగుదేశం చేతిలో పనిముట్టు కాదని స్పష్టం చేసుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం, పవన్ కళ్యాణ్లో మార్పు తెలుగుదేశంపై ఒత్తిడి పెంచాయి. వైసీపీ అవిశ్వాసం ప్రతిపాదన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగిన మంత్రుల చేత రాజీనామాలు చేయించిన తెలుగుదేశం ఇప్పుడు ఏకంగా ఎన్డీఏ నుంచి తప్పుకుంది. ప్రత్యేక హోదా సెంటిమెంట్ను నిలిపి ఉంచడంలో అటు జగన్, ఇటు పవన్ గట్టిగా ప్రయత్నిస్తూ ఉండడంతో తాను కూడా మళ్లీ ప్రత్యేక హోదా నినాదం అందుకోక తప్పలేదు. ఇక్కడ రాజకీయం మలుపు తిరిగింది, తెలుగుదేశంపై ఒత్తిడి పెరిగింది. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ అందుతుందని అనుకున్నాం.
కేంద్రం మోసం చేసింది, అందువల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ఇప్పుడు తెలుగుదేశం నేతలు వాదిస్తున్నారు. 2019 ఎన్నికల లోపు పొత్తుల్లో మార్పులు తప్పవనే సంకేతాలు ఉన్నప్పటికీ తొందరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లోకి అందర్నీ ఈ పరిణామాలు నెట్టేశాయి. వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఎవరు అవిశ్వాసం పెట్టినా బీజేపీ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. సభలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత ఉంది. కాకపోతే అవిశ్వాసంపై చర్చ జరిగితే ఆంధ్రాకు ఇచ్చిన హామీలు, వాటి అమలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా అయితే మారతాయి. కేంద్రంపై ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. అసెంబ్లీలో ఒక్క సీటు లేకపోయినప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్, లోక్సభలో 48 మంది సభ్యులున్న కాంగ్రెస్ ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా ఇతర పార్టీల మద్దతు కూడగడుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో తిరిగి బలపడేందుకు ఆ పార్టీ కొంతకాలంగా ప్రత్యేక హోదాను అస్త్రంగా మార్చుకుని కార్యక్రమాలను రూపొందిస్తోంది, వీలైనన్ని రూపాల్లో ప్రయత్నిస్తోంది. జాతీయ రాజకీయాల వైపు నుంచి చూస్తే బీజేపీపై అసంతృప్తితో ఉన్న శివసేన లాంటి పార్టీలు చంద్రబాబుతో చర్చలకు సుముఖత వ్యక్తం చేశాయి. కానీ మిగతా పార్టీల్లో ఎవరు ఎటువైపు అనేది తేల్చుకోవాల్సిన సన్నివేశం ఎదురవుతోంది. అసలు సభలో చర్చ జరిగే అవకాశం బీజేపీ ఇస్తుందా, ఏదో ఒక గందరగోళాన్ని సాకుగా చూపి సభను పూర్తిగా వాయిదా వేసే అవకాశం ఉందా అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అందరూ ఒకరిపై ఒకరు పైచేయి చూపడానికి ఆడుతున్న రాజకీయ క్రీడలో ఏది అసాధ్యమని చెప్పడానికి లేదు. అవిశ్వాసాల వల్ల జాతీయ స్థాయిలో చర్చ అయితే రేపగలిగారు. కానీ ఎవరి వెనుక ఎవరున్నారు, బీజేపీ అంతిమంగా హామీలను నెరవేరుస్తుందా, తాము కోరుకున్న నేతను ముందు పెట్టి వారికి రాజకీయ ప్రయోజనం అందేలా చేస్తుందా అనేది ప్రస్తుతం ముందుకొస్తున్న 1000 వరహాల ప్రశ్న. ప్రస్తుతం సాగుతున్న రాజకీయ క్రీడైతే మరిన్ని మలుపులు తీసుకోవడం ఖాయం. అంతిమంగా అది ఏ రూపం తీసుకుంటుంది, ఎవరు ఎంతమేర లాభపడతారు, నష్టపోతారు అనేది ఇప్పుడే చెప్పలేం. పార్టీల ప్రయోజనాల సంగతి సరే, ప్రజలు ఎంతమేరకు లాభపడతారనేది కూడా తేల్చి చెప్పలేం. రాష్ట్రం కోసం పదవులను వదిలేసి తమపై దూకుడు ప్రదర్శిస్తున్న చంద్రబాబును బీజేపీ ఎలా కట్టడి చేస్తుంది, హోదా సాధన పోరాటంలో టీడీపీ జోరుకు ఎలా బ్రేక్లేస్తుంది, కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల్లో తన గ్రాఫ్ పెంచుకుంటున్న టీడీపీ అధినేతను ఎలా నియంత్రిస్తారు, మొత్తంగా టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎలా తిప్పికొడుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. దక్షిణాది రాష్ట్రాలు పన్నులు చెల్లిస్తే ఉత్తరాది రాష్ట్రాల కోసమే ఆ నిధులను కేటాయిస్తారా అని అంటూ చంద్రబాబు ప్రశ్నించేస్తూ ఉన్నాడు. ఇప్పటికే కొంతమంది ఉత్తరాది దక్షిణాది అంటూ కొత్త వైషమ్యాలను రేపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు దేశంలోనే అత్యంత సీనియర్ను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు, ఉత్తరాది దక్షిణాది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని చెబుతూ చంద్రబాబు ఈ మాటలన్నీ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు దక్షిణాదిన ఎన్డీఏ కూటమికి అండగా ఉన్న ఏకైక లోకల్ పార్టీ టీడీపీ. ఈ పార్టీ కాస్త బీజేపీతో దోస్తీని తెంచుకుంది. ఇక దక్షిణాదిన బీజేపీ అధికారంలోకి రావాలంటే ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్, అదే కర్ణాటక రాష్ట్రం. కర్ణాటకలో జరిగే ఎన్నికలే ఇప్పుడు బీజేపీకి ప్రధానంగా మారనున్నాయి. గత కొన్ని రోజులుగా దక్షిణాదిన పాగా వేసేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలు ఫలించే సమయంలో చంద్రబాబు షాకిచ్చాడు. అయితే ఇప్పుడు ఇంకా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలో బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈసారి కర్ణాటక ఎన్నికల్లో చంద్రబాబు ఏదైనా ప్లాన్ వేస్తారా అని బీజేపీ ఆత్మరక్షణలో పడింది. అయితే కర్ణాటక ఎన్నికలు కమలనాథులకు కంగారు పుట్టిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఆ పార్టీ భావిస్తోంది. పైగా ప్రధాని మోడీ కూడా పార్లమెంట్లో కర్ణాటక తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఎలాగైనా పాగవేయాలని కమలం పార్టీ ప్రయత్నిస్తూ ఉండగా ఏపీలో చంద్రబాబు షాకిచ్చాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన 2, బీహార్లో జరిగిన 1 లోక్సభ స్థానాన్ని కమలం పార్టీ కోల్పోవలసి వచ్చింది. అంతేకాదు అక్కడ ఓట్ల శాతం గణనీయంగా తగ్గడం కమలనాథుల్లో కలవరం బయలుదేరింది.
ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చినా బీజేపీ ఓటు బ్యాంకుకు మాత్రం దెబ్బపడింది. అయితే అక్కడి ఎఫెక్ట్ కర్ణాటకలో పడుతుందేమోనని బీజేపీ నేతలు కొంత కంగారు పడుతున్నారు. ఉత్తరాదిలో బలంగా ఉన్న చోటనే ఓట్ల శాతం తగ్గుముఖం పడుతుంటే కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రంలో గెలుపు కొంత కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా. కర్ణాటకలో కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికల తర్వాత మరింత జోరు పెంచింది. మోడీకి ఎదురుగాలి ప్రారంభమైందని ప్రచారం ప్రారంభించేశారు. కర్ణాటక బీజేపీ శ్రేణుల్లోనూ యూపీ ఎన్నికల ఫలితాలు కంగాలి చేస్తున్నాయి. మొత్తం మీద యూపీ దెబ్బను ఇంకా మర్చిపోలేకపోతున్నారు కమలనాథులు. అదే తప్పు కర్ణాటకలో జరగకుండా ఉండేందుకు చర్యలు ప్రారంభించారు. ఏపీలో టీడీపీతో మైత్రి లేకపోయినా పార్టీని బతికించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు షా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీలో సీనియర్ బీజేపీ నేతలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పురంధరేశ్వరికి కూడా ఇప్పుడు బీజేపీ కీలక బాధ్యతలు కట్టబెట్టడానికి కారణం అనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో జీరోగా ఉన్న బీజేపీ తాను బలపడ్డానికి ఎలాంటి నేతలను పార్టీలోకి తీసుకుంది. కానీ టీడీపీతో అంతా బాగున్నంతకాలం వీరిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు టీడీపీతో చెడిపోవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బీజేపీకి రావడం ఖాయమని తేలిపోవడంతో నిన్నటి వరకు లైట్ తీసుకున్న పురంధరేశ్వరి వంటి నేతలను ప్రోత్సహించాలని బీజేపీ నిర్ణయించింది. ఎన్టీఆర్ కుమార్తెగా రాష్ట్ర రాజకీయాల్లో బలమైన, రాజకీయాలను శాసించగల సామాజిక వర్గానికి చెందిన పురంధరేశ్వరిని ముందు పెట్టి ఏమాడితే రాష్ట్రంలో తాము నిలదొక్కుకోవడానికి అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు పైన, ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ పైన ఆ ఎన్టీఆర్ కుమార్తెతోనే విమర్శలు చేయిస్తే తమ పని సులువవుతుందని బీజేపీ తలపోస్తోంది. ఈ క్రమంలోనే చిన్నమ్మకు రాష్ట్రంలో ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించాలని బీజేపీ భావిస్తోంది. జాతీయ స్థాయిలో ఆంగ్ల హిందీ భాషల్లో తెలుగుదేశం ప్రచారాన్ని తిప్పుకొట్టే స్థాయి నాయకుడు లేకపోవడం, రామ్ మాధవ్ సంఘ్ పనులు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఆ బాధ్యతలు పురంధరేశ్వరికి అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఇక్కడ బీజేపీ గమనించని మరో విషయం ఉంది. పురంధరేశ్వరికి కాంగ్రెస్లో ఉన్నా బీజేపీలో చేరినా ఆమెకు వచ్చిన గుర్తింపంతా ఎన్టీఆర్ కుమార్తెగానే. ఆ ఎన్టీఆర్ ఫోటోతో మళ్లీ ఏపీలో ఓటు బ్యాంకును సాధించాలని భావిస్తోంది బీజేపీ. మొత్తం మీద టీడీపీ బీజేపీ మధ్య మైత్రి చెడింది. ప్రత్యేక హోదా ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. అయితే కేంద్రంపై ఏపీ పార్టీలు అవిశ్వాసం పెట్టి గెలవకపోయినా హోదాపై చర్చ జరుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే అవిశ్వాసం వీగిపోయేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో సోమవారం ఏం జరుగుతుందోనని రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. ఇది వాల్టి టుడేస్ ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.